జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకుంటే మన జీవితం ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకనంటే చాలామందిని అడిగి చూడండి, మా మామగారు ఇంత కష్టపడేవారు, మా నాన్నగారు ఇంత కష్టపడేవారు, మా బావగారు ఇంత కష్టపడేవారు, మా తాత ఇంత కష్టపడి వెంకటేశ్వర స్వామి పాదాలు పట్టుకున్న తర్వాతే ఇంత విజయం సాధించారు, ఇన్ని ఆస్తులు గడించారు, అసలు అప్పు అనేది లేకుండా చేశారనేసి ఎంతోమంది మనకు చెప్తారండి. అయితే నేను కూడా ఏంటంటే, ప్రతి మనిషి కష్టపడుతున్నారు కానీ సుఖం అనేది తక్కువగా ఉందమ్మా అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కష్టపడడం పడటం తక్కువ, సుఖపడటం ఎక్కువ. సుఖపడటం ఎక్కువయ్యి కష్టపడటం తక్కువైనా కూడా మనకి రూపాయలు అనేది చేతికి రావు. అలాగే ఎప్పుడూ కష్టపడుతూనే ఉండి సుఖం అనేది తగ్గినా కూడా కష్టం. సుఖము కష్టము బ్యాలెన్స్డ్గా ఉండి చక్కగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మనకి, మనం పుట్టినందుకు మన తల్లిదండ్రులకి, మన కడుపున పుట్టినందుకు మన బిడ్డలకి కూడా మంచి పేరు తేవాలంటే ఎవరైనా, అంటే ఎవరైనా అని నేను అంటాం కాదు కానండి, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి కూడా సృష్టి స్థితి లయకారకుల్లో విష్ణుమూర్తి పాదాలు గనక పట్టుకున్నట్టయితే మన జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఆయన భుజాల మీద వేసుకుంటారంట. అందులోనూ చూడండి, వెంకటేశ్వర స్వామి నిజపాద దర్శనానికి ఎంతో విలువ ఎక్కువ. ఎందుకని అంటే ఆ స్వామి పాదాలని ఒక్కసారి ఆ బంగారపు తొడుగు లేకుండా కనుక మనం చూసినట్టయితే మన కష్టాలన్నిటినీ కూడా అక్కడే పటాపంచలైపోతాయంట. అంతా ఎందుకు పోనీ నిజపాద దర్శనం పక్కన పెడితే అసలు వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటేనే మన జీవితంలో కొన్ని కొన్ని కోట్ల జన్మల్లో మనం చేసుకున్న పాపాలనైనా సరే తుడిచేస్తారంటండి ఆయన. చాలామంది ఉన్నారండి, నేను చాలామందిని అడిగాను కూడా. అయితే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అవతారంలో పాదాలు, వెంకటేశ్వర స్వామి చెప్పటం కూడా ఏమని చెప్పారు మనకి, నా పాదాలు పట్టుకో, నా పాదాలు పట్టుకుంటే నీకు ప్రతి విషయంలోనూ నేనుంటాను, నీ జీవితంలో నేనుంటాను, నీ కష్టానికి నేను తోడవుతాను, నీ కష్టం లేకుండా నేను చేస్తాను అని అంటారంట. అలాగే మనం పువ్వులు కూడా తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టండి, మీరు కళ్ళకు అద్దుకుని పాదాల దగ్గర పెట్టి మనం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిసినా ఆ వెంకటేశ్వర స్వామి పాదాలు గనక మనకు కనిపించిన భావన గనక మనం తెచ్చుకుంటే ఎలాంటి కష్టాన్నైనా సరే, అసలు కష్టాలనేవి వస్తాయి అంటే భారీ కష్టాలు కాకుండా చిన్న చిన్న కష్టాలు వస్తాయి, ఆ చిన్న చిన్న కష్టాల్లో విజయం అనేది మనదే అవుతుంది. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా సరే సునాయాసంగా తప్పించుకోవాలంటే వెంకటేశ్వర స్వామి పాదాలని ఆశ్రయించండి, వెంకటేశ్వర స్వామి పాదాలను పూజించండి. ఎందుకనంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే లక్ష్మీదేవి ఉంది. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉండబట్టే ఆ తల్లి లేకపోతే జగత్తు లేదు. అంటే భగవంతుడి దయ వల్ల మనం ఉన్నాం, కానీ అమ్మ అనుగ్రహం లేదనుకోండి అసలు రూపాయే రాదు. కాబట్టి స్వామి పాదాలు కనుక మనం పట్టుకున్నామంటే అమ్మ మనల్ని ఈజీగా కరుణిస్తుంది, మనకి ఏ రకమైన కష్టాన్ని రాకుండా అంటే ఆనందంగా ఉంటాం, ఐశ్వర్యంతో ఉంటాం, డబ్బు కీర్తి ఒకటి కాదండి ఆరోగ్యం, ఇలాగ అన్ని రకాలుగా కూడా ఆ తల్లి మనకి ప్రసరిస్తుందంట. కాబట్టి వెంకటేశ్వర స్వామి పాదాలను పట్టుకుని చక్కగా పూజించండి, మంచి అనుగ్రహాన్ని పొందండి. జయ శ్రీమన్నారాయణ.